వచ్చింది నీ కళ్ళలోకి వచ్చే వ్యక్తి కోసమా, మీ నాన్న కోసమా? కళ్ళలో చంపబడ్డ వ్యక్తి కోసం. మరి మీ నాన్న? నిజం కాబట్టి. మరి నాకెందుకు చెప్పలేదు? నన్ను ఎవరు నమ్మారు? సంయుక్త తప్ప. అయినా నీ నుంచి నాకు కావాల్సింది సింపతి కాదు, సపోర్ట్. ఆహా, మరి సంయుక్తికి ఎలా చెప్పావు? తన నుంచి నాకు కావాల్సింది హెల్ప్, దానికి నిజమే చెప్పాలి. సరే వదిలే. మీ నాన్న పేరు కూడా నీకు తెలీదా? అది నాకు చెప్పని మా అమ్మని అడగాలి. వాట్? ఏ చిత్ర, అంటే నీ కళ్ళలోకి వచ్చే అతను చావుని నువ్వు చూశానండం? అది మాత్రం నిజం. నిజమా? Can we use your room for quiet practice? Of course. Feel free. Thank you. Thank you. యదవ గోస్ట్ పాటలు, ఈ దెయ్యాలు ఏదో ఏడో నన్ను చూసినట్టున్నాయి. అందంగా ఉన్నా కదా అని ఎంటపడి ఇంటికి వచ్చేసినట్టున్నాయి. అలా బేబే, నీకు వినిపిస్తున్నాయి ఈ పాటలు? నీ ముష్టి గోళ బేబే. ఏ బేబే, కాళ్ళ దగ్గర కూర్చున్నావు బేబే? నువ్వు అసలు భయపడుతున్నావా, లేదా గతంలో నన్ను అన్నందుకో నా కాళ్ళ మీద పడి పశ్చాత్తాపడుతున్నావా? పడుకున్న గుర్రాన్ని జుట్టెర పోసుకున్న ఆడదాన్ని కదిలించకూడదురా నాయన. పోయిందా? ఇక్కడ లేదు, మాయమైపోయినట్టుంది. భయంగా ఉంది బేబే. అయ్యో, ఇక్కడ నిలబడి ఉన్నావా? ఏం బేబే, భయపడి అంత దూరంగా నిలబడ్డావు? వచ్చేసే. నీళ్ళు ఏంటసలు, ఎందుకంటే భయపెట్టావు నువ్వు? ఎక్కడికి రాపోయావు? నీకు నిద్రలో పరిగెత్తే అలవాటుందా? అవును. నేను బాత్రూమ్ వెళ్తే నువ్వెందుకు అలా పరిగెత్తావు? అవ్వ, ఏంటది, బాత్రూమ్ పోయినట్టా ఉంది. బర్మా మీద యుద్ధానికి పరిగెత్తినట్టుంది తెలుసా? అంత అర్జెంటా బేబీ? అప్పెట్, నువ్వు బాత్రూమ్ కెళ్ళాలా? అక్కర్లా, భయంలో బయటకు ఆనిచ్చొచ్చా? చీ, పనికి మాలనదవా. ఎవరండి మీరు? మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదే. ఓ, నువ్వు వచ్చింది నా కోసం కాదా? ఐఎమ్ చిత్ర. ఐఎమ్ అన్కంఫర్టబుల్. కొంచెం చేది అంటే ఇబ్బందిగా ఉంది. ఏరా, ఆడపిల్లలు ఉన్న ఇంట్లో దొంగతనంగా వచ్చి బొక్కెలు పెట్టి వెళ్ళిపోతే మాకుండదు అన్కంఫర్టబుల్ గా? రే అంటారు ఏంటండి, ఇప్పటి వరకు మా నాన్న అలా పిల్లలేదు తెలుసా? వదిలేండి, ఐల్ గో అండ్ కమ్. ఎక్కడికి వెళ్తున్నావు? ఎవడరా నువ్వు? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏమండి, మీరు మర్యాదగా మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ ఇలా మొగాళ్ళ మాట్లాడకండి. మీరు ఇలా మొగరాళ్ళ మాట్లాడితే మిమ్మల్ని ఎవరు ఆడపిల్ల అనుకోరు. అసలు ఇవన్నీ కాదండి. సమయం రాజేష్, అమ్మా వచ్చావా? చిత్ర, వాట్ హ్యాపెన్? అది అలా అడుగు. హిస్ మై ఫ్రెండ్ రాజేష్. వదిలే, ఫ్రెండ్ అయితే ఫ్రంట్ డోర్ నుంచి రావాలి, ఇలా బ్యాక్ డోర్ నుంచి వచ్చేవాడిని దొంగ అంటారు. హలో మేడం, ఎవరండి దొంగ? మాకు బాగా డబ్బు తెలుసా? ఓ, నువ్వు డబ్బులున్న దొంగవా? ఎవరండి మీరు? హే, కమ్ ఆన్, నేను చూసుకుంటా చిత్ర. అసలు ఎవరిది, పెప్పర్ స్ప్రే ని కారాన్ని కంబైన్ చేసినట్టుంది. హే, తన పేరు చిత్ర, నాతో పాటే ఉంటుంది. ఓ, బాడీగార్డా? మీ అమ్మలేదని తోడు తెచ్చుకున్నావా? తనకి ఇక్కడ ఎవరు లేరని తోడుగా ఉందామని తీసుకొచ్చాను. మనం బయట కలుద్దాం. వెరీ సారీ చెప్పు. ఓకే, ఐఎమ్ సారీ. ఐఎమ్ రాజేష్ మా, నైస్ మీటింగ్ యూ. ఏదైతే అదేమి, కానీ సమయం మీ మీద ప్రేమ వల్ల నా మీద కోపం మర్చిపోయింది. థ్యాంక్ యూ. హే, వన్ సెకండ్. ఓకే, ఎంతవరకు వచ్చింది చిత్రకథ? నవరసాలు ఉన్న సకుటుంబ సపరివారి చిత్రంలా ఉంది. ఇస్ ఇట్? ఇండియాలో ఏమో హర్రర్ అండ్ సస్పెన్స్. కమ్, వస్తున్నా. ఇక్కడేమో మిస్టరీ అండ్ రొమాన్స్. అయ్యో, చస్తున్నాం సార్ చూడలేక. అవును సార్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కొత్త కథ స్టార్ట్ చేసింది. ఇక్కడ సంయుక్త అనే అమ్మాయిని చిత్ర ఇష్టపడుతుంది సార్. అమ్మాయితో లవ్వా?